బ్రేకింగ్ చూస్తున్నాం. నోముల నరసింహయ్య చివరి మాటలుగా సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ గా మారింది. తనని ఎర్రజెండ బిడ్డగానే సాధనం పండి అంటూ అందులో ఉంది. వ్యక్తులపై కోపంతో ఆర్థిక సమస్యలతో పార్టీ మారి సాధించింది ఏమీ లేదని నోముల అన్నట్లు ఆ ఆడియోలో ఉంది. క్లిప్ లోని గొంతు నోములది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కొడుకు చెబుతున్నాడు. పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతోనే కుట్ర చేస్తున్నారని తెలిపారు నోముల భగత్. నోముల నరసింహయ్య చివరి మాటలుగా సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ గా మారింది. తనని ఎర్రజెండ బిడ్డగానే సాగనం పండి అంటూ అందులో ఉంది. వ్యక్తులపై కోపంతో ఆర్థిక సమస్యలతో పార్టీ మారి సాధించింది ఏమీ లేదని నోముల అన్నట్లు ఆ ఆడియోలో ఉంది. క్లిప్పులోని గొంతు నోములది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన కొడుకు చెబుతున్నాడు. పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతోనే కుట్ర చేస్తున్నారని తెలిపారు నోముల భగత్. నరసింహయ్యను మాట్లాడుతున్నా. విషయం ఏమంటే సుడిగానే మాట్లాడుకుందాం. గత 30 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీకి కార్యకర్తలకు అందరికీ ఎనలేని సేవ మీ ద్వారా మీరు ఇచ్చిన అవకాశం ద్వారా చేయగలిగాను. నేను ఎర్రజెండాకు రుణపడే ఉన్నాను, మీకు రుణపడే ఉన్నాను. జరిగిన గతాన్ని తలుసుకుని మీరు ఇంకొక రకంగా నేను ఒక రకంగా కాకుండా ఈ రోజు నేను మీ అందరికి శాశ్వతంగా సెలవు పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి. మీ అందరూ ఎర్రజెండ నరసింహయ్య గారికి కటసారిగా విడుకోలు పలుకుతారని కోరుకుంటూ మీ నరసింహయ్య.